హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాల్లో మరి మరొక క్వశ్చన్ చూద్దాం. ఏ, మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. బి, మత నియోజకవర్గాల పితామహుడు. సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తొలి చైర్మన్. డి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధి. మరి ఒకసారి ఈ రైట్ సైడ్ కనుక చూసినట్లయితే సర్ రాస్ బార్కర్, రెండు లార్డ్ కానింగ్, మూడు మహాత్మా గాంధీ, నాలుగు లార్డ్ మింటో. మరి ఒకసారి వీటిని జతపరచుదామండి. మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ కానింగ్. నెక్స్ట్ మత నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తొలి చైర్మన్ సర్ రాస్ బార్కర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధి మహాత్మా గాంధీ. ఏ టూ, బి ఫోర్, సి వన్, డి త్రీ. మనం ఆన్సర్గా ఒకరిని గుర్తించాల్సి ఉంటుందండి. మరి ఒకసారి చూద్దాము. మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్, అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్, మత నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్ సర్ రాస్ బార్కర్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధి మహాత్మా గాంధీ. మరి మరొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.